నమస్తే, భారత్ టుడేకి స్వాగతం. నా పేరు సుమలత. ప్రకాశం జిల్లా పొదిలిలో రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు. ప్రకాశం జిల్లా పొదిలిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గిద్దలూరు శాసనసభ్యులు, మార్కపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని అన్న రాంబాబు అన్నారు. మార్కపురం నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకున్నానని అన్న రాంబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, రాష్ట్ర అభివృద్ధి ఆయన లక్ష్యమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రథసప్తమి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ దేవదేవుడు ఈ ప్రాంతాన్ని, మనల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ ఉన్నా. అలాగే నేను కొత్తగా ఈ మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇక్కడ నియమించబడ్డాను. ఈ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, అందరూ కూడా దయచేసి గమనించవలసింది, ఎవరు సమాజం కోసం అహర్నిశలు తప్పిస్తుంటారు అనేది కూడా రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండింది అని చెప్పేసి కోరుతా ఉన్నాను. బేరీజ్ వేసుకోండి, సమాజం కోసం, సమాజ కోసం ఎవరు ఆకాంక్షిస్తున్నారు, అలాగే మీకు ఎవరేలా ఎవరు అందుబాటులో ఉంటారు, మీకు చెప్పిన ప్రకారం చెప్పిన మాటలు నిలబెట్టి ఎవరు కష్టపడతారని గమనించండి. అలాగే ప్రభుత్వం గురించి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి తీసుకున్నట్లయితే ఏ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వారు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ అటు ప్రజా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, రెండింటిని ముందుకు నడిపి తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మీ యొక్క ఆశీస్సులు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు ఓటు ద్వారా మంచి అభ్యర్థులకు ఇచ్చి, అలాగే మీకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఆశీర్వదేయమని చెప్పేసి కోరుకుంటూ, ఈ దేవాలయం స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరుడు శ్రావణ వెంకటేశ్వరులు గారికి, అన్న ఎక్కలి శేషగిరిరావు గారికి, అలాగే వారి కమిటీ సభ్యులందరికీ, దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.